ఇప్పుడు మనం తెలుగు కథానికల గురించి రెండు మూడు నిమిషాలు మాట్లాడుకుందాం. తెలుగులో చాలా ఉన్నతోన్నతమైనటువంటి కథానికలు వస్తున్నాయి. ఈరోజు నా ముందు కోటూరు సుబ్రహ్మణ్యం గారు కూర్చున్నాడు. చాలా మంచి కథలు రాసినటువంటి రచయిత. తెలుగు కథానిక రచయితలు ఈ రోజున విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి కథానికలు ఏమాత్రం తగ్గిపోని కథలు రాస్తున్నారు. ఇప్పుడు ప్రాంతాల వారీగా తీసుకుంటే కథానిక విభజన జరిగిపోయింది. 1990లో ప్రపంచీకరణ మొదలైన తర్వాత గ్లోబలైజేషన్ మీ అందరికీ తెలుసు, ప్రైవేటీకరణ, ఇది దాని ఎల్పిజి. ఆ ఎల్పిజి ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ప్రాంతాలు విడిపడిపోయినాయి. కథానికల్లో కూడా ఆ విధమైన ధోరణులు వచ్చేసినాయి. రాయలసీమ కథకులకు అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవిత సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ నేపథ్యంలో ఉన్న విలక్షణత. ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమ ఉన్నది అంటే కరువు. అనంతపురం జిల్లా ఉందనుకోండి, అది ఎప్పుడు పూరే. అనంతపూర్ అనకయ్యా అంటూ ఉండేవాడు నా ఫ్రెండ్ ఒకతను. అనంతపూర్ను పియోఆర్ రాయబోకు, పిఓఆర్ రాయబోకు అంటూ ఉండేవాడు. అంత ఘోరమైనటువంటి కరువు పరిస్థితి, నీటి అద్దడి, కరువు, అక్కడ రైతు సమస్యలు, దడారీల సమస్యలు, అప్పులు, ఇవి అక్కడ ప్రముఖంగా వస్తున్నటువంటి కథానికలు. ఎందువల్లంటే అక్కడ అలా ఉంది సమాజం, అక్కడ మనిషి ఆ విధమైనటువంటి అవస్థల్లో పడి కొట్టుకుంటున్నాడు. తెలంగాణకు వెళ్తే అక్కడ వెనకాల ఉద్యమ నేపథ్యం, ఆ ఉద్యమ నేపథ్యంలో ఛిద్రమైపోయినటువంటి గ్రామాలు, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకోక, అవకాశాలు రాక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఆ కథలు మనకు చాలా ఎక్కువగా వచ్చేసి 1991 తర్వాత 1999. ఇక ఇక్కడ ప్రకాశం జిల్లా ఉంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఒకటి. నెల్లూరు ఉన్నది అనుకోండి, నెల్లూరు జిల్లాలో ఉన్న సమస్యలు వేరు. షెడ్ల కింద పొలాలన్నింటినీ లాగేసేయటం, వాటి కాంపెన్సేషన్ సరిగా ఇవ్వకపోవటం, తీరా షెడ్లు పెట్టిపోని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వీళ్ళందరికీ ఉద్యోగాలు అక్కడ కల్పించడం, అదంతా ఏది ఆశించారో అది జరిగిందా? జరగలేదు. సో ఇలాంటి సంకీర్ణతలు, ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులని కూడా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ కోస్టల్ బెల్ట్లో అంతా. ఉత్తరాంధ్ర వస్తే వలసలు, ఇటువైపు ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు కోస్తా నుంచి వెళ్ళి ఉత్తరాంధ్రలో ఎకరాలెకరాలు కొనేయటం, గిరిజనులందరినీ అమాయకంగా వాళ్ళ పొలాలన్నీ లాగేసుకోవటం, వాళ్ళ దగ్గర ఉత్పత్తులన్నింటినీ కూడా తక్కువ ధరలకి అమ్మటం, కొనటం, ఈ రకమైనటువంటి సమస్యలన్నీ అక్కడ చాలా ప్రముఖంగా బయటకొచ్చింది. వాటిని గురించి రాసే రచయితలు చాలా ఎక్కువ మంది. ఎందువలన రచయితలు ఇదివరకట్లాగా కాకుండా ఇప్పుడు ఉదాహరణ కర్ణకుమార్ అనే ఒక రచయిత మన నెల్లూరు జిల్లా వాడు అన్ని ప్రదేశాల్లో ఉద్యోగం చేశాడు. 1935 ప్రాంతాల 1950లో కథలు రాశాడు. అయితే ఆయన ఏం చేశాడు, అట్టడు ప్రజానేక యొక్క కథానికల్ని రాశాడు కరుణకుమార్. వాడు అవస్థలన్నీ రాశాడు, చెప్పులు కుట్టుకునే వాళ్ళకి రాశాడు, రిక్షావాళ్ళ గురించి రాశాడు. అయితే ఆనాటి కథలకి ఈనాటి కథలకి తేడా ఏమిటంటే, ఆనాడు అన్నీ కూడా ఇలాంటి కథలు వచ్చినప్పటికీ సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి చెప్పినా అయ్యో పాపం అనిపించేవి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆనాడు అయ్యో పాపం అనిపించేది, ఈవేళ అదే చెప్పులు కుట్టేవాడిని గురించో అదే రిక్షా వాడిని గురించో రాస్తే అయ్యో పాపం అనిపించటల్లా, దానికంటే మించి అవును వీళ్ళ బతుకు చాలా తత్వపరంగా ఉన్నది. దీనికి మార్గం ఏమిటి, మార్పు ఎలా అనే ఆలోచనని తీవ్రతరం చేసేటట్టుగా ఉన్నాయి. ఈ రెండింటికి కారణం ఏమిటి, కారణం ఏంటంటే కరుణకుమార్ అనే ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఒక ఉదాహరణ ఇచ్చా మీకు, ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్గా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి
వాళ్ళిలా బాధలు పడుతున్నారే అని అనుకుని తన మనస్సుతో ఆ కథని రాశాడు. కానీ ఈవేళ నేను చదువుతున్నటువంటి కథానికలు రాసేవాళ్ళంతా ఒక కొలకల్లూరి నాకు గారు ఉన్నాడు. కొలకల్లూరి నాకైనా చెప్పులు కుట్టే సామాజిక వర్గంలో నుంచి వచ్చాడు. అందువలన అతను వాళ్ళ యొక్క బాధల్ని గాథల్ని వాళ్ళ అవస్థల్ని ప్రత్యక్షంగా స్వానుభవంగా అనుభవించుకోవాలి. అందువలన ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను రచయితను కాబట్టి కథానికల గురించి చెప్పగలిగినటువంటి అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నాను మీకు. అట్లాగే అతను తన జీవితాన్ని గురించి తన వారి జీవితాన్ని గురించి చెప్పడానికి ఆ ఆథెంటిసిటీ ఉన్నది. ఎందువలన అందులో పుట్టి అందులో పెరిగి అందులోనే కూరుకుపోయిన వ్యక్తి. మీరు ఆలోచించండి, ఒక స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించగలదు. అవునా? ఒక శ్రీపాదసుబ్రహ్మణ్య శాస్త్రి గారు కొత్త చూపు అని ఒక కథ రాశారు. అందులో అన్నపూర్ణ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పెళ్లి పెట్టిన మీద వ్యాపారం లాగా మామూలుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఉన్నది కదా, కట్నాల గురించి వాటిని గురించి డిస్కస్ చేస్తుంటే, బేరం పెడుతుంటే సంతల గురిలాగా ఏమిటో బేరం, నేను పెళ్లి చేసుకోను, నీ కేవలం డబ్బులు కావాలన్నట్టయితే ఆ డబ్బులు ఇచ్చి ఎవరో వాళ్ళని కట్టబెట్టే వాళ్ళని తెచ్చుకోకో అని ఆ చూపులప్పుడు పెళ్లి చూపులప్పుడు లేచి నిలబడి పెళ్లి కొడుక్కి పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి చూపుతుంది. ఈ కథ 1921లో రాసింది. కానీ ఇది చదవడానికి బాగుంది కదా, చెప్పడానికి కూడా బాగుంది కదా, ఒక సందేశం కూడా ఉంది కదా, చక్కగా ఉంది. కానీ ఈరోజు అదే కథని ఒక ఆడపిల్ల రాస్తే ఇంకా గాఢంగా ఉంది, ఇంకా అనుభూతి ప్రధానంగా ఉంది, ఇంకా టచ్చిగా ఉంది. అక్కడ మనం చాలా బాగా చెప్పింది అన్నపూర్ణ అని అనుకుంటే ఇక్కడ అలా కాదు. ఇక్కడ అదే కథ చదివితే, ఒక అమ్మాయి రాసిన కథ చదివితే ఆమె యొక్క హృదయం ఆవిష్కరింపబడుతుంది, ఆవిడ ఆవేదన మనకు అందుతుంది. తేడా అది. ఆ బాధ కేవలం హృదయం ఆ స్త్రీ మాత్రమే అనుభవించకూడదు. ఈ తేడాలు వచ్చినాయి కథల్లో. అందువల్ల ఇప్పుడు వస్తున్నటువంటి కథల్లో ఈ మార్పు ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు నేను చెప్పింది ఒక స్త్రీయే రాస్తే అలాగూ చేస్తుంది, ఒక వ్యక్తి ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడే రాస్తే అలా కనపడుతుంది, ఒక రైతే ఆ రైతు జీవనాన్ని తెలిసిన వ్యక్తి కథకుడుగా మార్చే ఆ కథ గాఢంగా ఉంటుంది. రాయలసీమ నుంచి అలా వస్తుంది. ఒక ఉద్యమంలో పనిచేసిన తను తుపాకీ పుచ్చుకుని నక్సలైట్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను రాసిన కథ నక్సలైట్స్ని గురించి రాస్తే అసలు మనమంతా కూడా ఊరికే నక్సలైట్స్ అంటే పేపర్లో చదివిందేగా, మనకే తెలియదుగా. కానీ అతనికి సమస్తం తెలుసు, ఏ అడవుల్లో తిరిగాడో, అక్కడుండే బాధలు ఏమిటో, అక్కడుండే పాలిటిక్స్ ఏమిటో, అక్కడుండేటటువంటి ఇతర లూప్ హోల్స్ ఏమిటో అని తెలుసుకోడు. కాబట్టి అతను రాయగలిగాడు. తెలంగాణ నుంచి మనకి ఇలాంటి కథలు వచ్చినాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇక వేరే వర్గం, అది ఏమిటంటే అది కేవలం మనిషి మానవీయ విలువ వాటిని గురించి మాత్రమే చెప్పేటటువంటి కథలు కొన్ని వస్తున్నాయి. వాటికి ఈ ప్రాంతీయ నేపథ్యం లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి విలేజీ దాని డిస్క్రిప్షను లేకపోతే ఒక ప్రత్యేకమైన వ్యక్తి దాని డిస్క్రిప్షను అవన్నీ ఉండవు. అతను ఎక్కడ పడైనా కావచ్చు. ఇప్పుడు మనకు ఇంతకుముందు నేను చెప్పిన అన్నపూర్ణ కథ ఉందనుకోండి, అన్నపూర్ణ అనే అమ్మాయి రాయలసీమ అమ్మాయి అయి ఉండొచ్చు, కోస్తా అమ్మాయి అయి ఉండొచ్చు, తెలంగాణ అమ్మాయి అయి ఉండొచ్చు కదా, పెళ్లిపీట్ల మీద తిరగబడిన అమ్మాయి అని చెప్పింది నేను, ఎక్కడ అమ్మాయి అయినా కావచ్చు. ఇప్పుడు ఈవేళ ఆ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఇలా వస్తున్నటువంటి కథల్లో కేవలం ఒక వ్యక్తిని గురించి, అతని అంత సంఘర్షణ గురించి, లేక అతనికి సమాజానికి ఉన్న సంఘర్షణ గురించి రాస్తున్నటువంటి కథలు. ఉదాహరణకి ఒక నిమిషం కథలు చెప్తాను మీకు. ఈ కోవకి చెందిన కథలు అంటే, ఇప్పుడు నేను 4 చెప్పాను, రాయలసీమ కథలు, తెలంగాణ కథలు, ఉత్తరాంధ్ర కథలు, నెల్లూరు ప్రకాశం జిల్లా కథలు. ఇలా దానికి భిన్నంగా
ఒక యూనివర్సల్ థాట్తో, అంటే సార్వజనీయమైన సార్వకాలీనమైన ఎవరికైనా అప్లై అయ్యే కథలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెబుతాను, ఇందాక అట్లాంటి కథే అది ఎట్లా చెప్పానో అలా చెబుతాను. రెండు కుటుంబాలు ఉన్నాయి, ఇరుగు పొరుగు. పొద్దున్నీ రాత్రి దాకా కుట్రు చూస్తుంటారు. ఎందుకు కుట్టుకుంటారు? ఇందా సార్ చెప్పినట్టుగా ప్రేమ లేకపోతే కుట్టుకుంటారు. ఆయన తిండి ఈయన తింటున్నాడా, ఈ తిండి ఆయన తింటున్నాడా, ఇద్దరు పక్క పక్క వాళ్ళు అయితే కుట్టుకుంటారు కాదు. మనుషులు ఉండేటటువంటి మానవ బలహీనతలు, హ్యూమన్ ఫ్రెయిల్టీస్ అంట, ఈర్ష్య, అసూయ. ఈయన సంపాదన ఈయన చేసుకుంటున్నా కూడా ఆయన గమనిస్తుంటాడనమాట. ఈయనకంటే ఆయనకి ఎక్కువ జీతం అనుకో, లేకపోతే ఈయనకంటే ఆయన ఇంట్లో ఫ్లాట్ టీవీ ఉందనుకో, ఈయన ఇంట్లో ఇంకా డబ్బా ఉందనుకో, ఒక అసూయ, ఒక ఈర్ష్య, ఏదో ఒక ద్వేషం, వీటన్నింటి వలన వస్తూ ఉంటాయి. ఇలా కొట్లాడుకుంటున్నారు ఇద్దరు పక్క పక్క వాళ్ళు, ఆడ మగ కూడా, ఆడ వర్సెస్ ఆడ, మగ వర్సెస్ మగ కొట్టుకుంటున్నారు. పెద్ద యుద్ధం జరుగుతుంది, చాలా కాలం నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది. పక్క పక్క నుండి ఇటువైపు ఒక అబ్బాయి, అటువైపు ఒక అమ్మాయి, వాళ్ళిద్దరికి 1-1. ఇప్పుడంతా ఎక్కువగా 1-1, కొద్ది రోజులు వెనకాల 2-2, అంతకుముందే 3, ఎట్లా ఉన్నాయి కదా అది మా రోజుల్లో 3, అదే అది ఒకటైంది ఇప్పుడు. సరే అయితే వీళ్ళిద్దరికి ఒక్కొక్కళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఆ పిల్ల, ఈ పిల్లవాడు, ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్తారు, ఓకే, ఒకే రిక్షాలో వెళ్తారు. ఓ రోజు వీళ్ళిద్దరు ఇలాగే ఒకే రిక్షాలో వెళ్ళారు స్కూల్కి. ఎంతసేపైనా తిరిగి రాలే, రిక్షా రాలి, జోరున వర్షం కురుస్తుంది, దారుణంగా కురుస్తుంది, వస్తుంది. చూస్తున్నారు ఇద్దరు, ఆ తల్లి ఈ తల్లి కూడా. తండ్రులు చూడరు ఎప్పుడు మన దేశంలో, చదువు బాగా తండ్రులకి పట్టదు, బడి ఇంటికి వచ్చేటా లేదు. ఈవిడ ప్రోత్బలించి బాగా తోసి వెనకాల ఎంతసేపు అయినా రాలేదు ఈవిడని అంటే అప్పుడు కూడా విసుక్కుంటూ ఆవిడ 4 తిట్టి, వాడిని 20 తిట్టి, ఈవిడని 25 తిట్టి పంపిస్తూ వెళ్తాడు కదా పరిస్థితి. అది న్యాచురల్. ఈ ఎక్సెప్షన్స్ ఉండాలంటే ఉండరు. నేను ఖాయంగా ఖచ్చితంగా చెబుతాను, 99.9999% ఎక్సెప్షన్ ఉండరు. ఉన్నాను నేను ఎక్సెప్షన్ అని ఎవరన్నా వస్తే అతను ఆత్మద్రోహం చేసుకుంటాడు, ఆత్మ వంచన చేసుకుంటాడు. అమ్మ ఒక మగవాడిని చూస్తాను. అయితే ఈ ఆడపిల్లలు ఇద్దరు పాపం, ఆ తల్లి ఈ తల్లి కూడా గడప దగ్గర నిలబడి చోర వర్షం కురుస్తాం. రోమన్ చూశారు, చీకటి పడిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళిద్దరు వస్తున్నారు, పిల్లలు ఇద్దరు వస్తున్నారు. ఎట్లా వస్తున్నారంటే ఒక చిన్న బూడి వేసుకుని వాడిని వీడు ఈ అమ్మాయి బుద్ధం మీద వాడిచి, వీడి బుద్ధం మీద వాడిచి, అరే ఉండరా నువ్వు తడుస్తావు అని అమ్మాయి, ఉండరా ఉండవే నువ్వు తడుస్తావు అని వీడు, ఇలా గొడుగు కింద నీళ్లు పడకుండా ఒకళ్ళు ఆ బురదలోనూ మట్టిలో నీళ్ళల్లోనూ జాగ్రత్తగా ఒకడినొకడు నడిపించుకుంటున్నట్టుగా గడప దాకా వచ్చారు. కథ అయిపోయింది అంతే కదా. మీకేమనిపిస్తుంది? ఆ లోపల వాళ్ళు భర్త శత్రువులు, ఒకడినొకడు కొట్టుకుచేస్తున్నారు. ఈ పిల్లలు ఏమో చక్కగా స్కూల్కి వెళ్ళారు, వచ్చేటప్పుడు వాళ్ళకేం విలోసం ద్వేషం ఏమీ లేదు. గుడి ఎవరో ఇచ్చారు టీచరు, ఇప్పటి చక్కగా చూస్తున్నాం. చాలా గొప్ప కథ. మచిలీపట్నంలో తెలుగు రచయితల మహాసభ జరుగుతుంటే ఒక రచయిత్రి లేచి ఈ కథ చెప్పింది. జనం అంతా లేచి నిలబడి సపోర్ట్. చిన్న కథ అంటే ఏం చెప్పారు ఇక్కడ, ఇందుట్లో ఎందువల్ల అదంత టచ్గా ఉంది? అందుట్లో సమస్తమైన మెసేజెస్ ఉన్నాయి. మానవాళికి మనకు వచ్చేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక సూత్రం ఉన్నది. అది ఏమిటి? కొట్టుకోవద్దు. మీరు కొట్టుకోవాల్సిన పని లేదు,
పోట్లాడుకోవడము, ఈర్ష్య ద్వేషం ద్వేషం అసూయ ఎందుకు? పసిపిల్లల మనస్సులాగా మీరు కూడా మీ మనస్సును అర్థంగా ఉంచుకోండి అని చెబుతున్నాడు అన్నమాట రచయిత. ఒక రచయిత కథానిక ద్వారా ఇలాంటి సందేశాలు ఇవ్వటం కంటే ప్రత్యేకమైనటువంటి సామాజిక ప్రయోజనం ఏముంటుంది? మంచిగా ఉండండి అని చెప్పటమే కదా, ఈ సమాజం ఇంతకంటే బాగుండాలి అని చెప్పాలి కథకులు. కథ రాసిన రాయటం ఎందుకు? లేకపోతే ఇప్పుడు మన సినిమాలో చూపిస్తున్నట్టుగా ఇంకా కొత్త కొత్త ఆయుధాలు తయారు చేయండిరా, ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కొట్టిన ఇది ఉంది కదా ఆ సినిమాలో, అది కాదు సరిపోదు దానికంటే కొత్త తయారు చేయండి, ఇవి చెప్తాను కాదు కదా. ప్రేమగా బ్రతకండి, ప్రేమగా బ్రతకండి, పక్కవాడిని ప్రేమించండి, అనవసరమైనటువంటి వ్యాకులతలు పెట్టుకోవద్దు, ఇవే కదా చెప్పడం. అలాగే మనిషి ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఉన్నతీకరింపబడాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని నన్ను వింటున్నారంటే, లేక నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నానంటే, మనం ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం ముందుకు పోవాలి. ఇప్పుడు నేను ఈ సమావేశంలో ఈ సన్నివేశంలో మీతో మాట్లాడుతున్నాను అంటే నాకేమిటి గెయిను? నా కథకి తెలిసిన బ్రహ్మాండమైన మ్యాటర్ అంతా మీకు తెలియదు ఏదో మీ బుర్రలోకి జపించారని కాదు. మీరు మౌనంగా నాకు అనేక రకాలైనటువంటి పాఠాలు నేర్పుతున్నాను. భాస్కర్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పటి నుంచి, ఈయన ఆహ్వానించినప్పటి నుంచి స్టేజ్ మీదకి తెలియకుండా అంతర్గతంగా అంతర్లీనంగా ఒక ప్రవాహం ఉంటుంది. అందుకనే మౌనం కూడా ఒక భాష అని 1967లో నేను ఒక కథ రాశాను, చాలా గొప్ప కథ, బాగా మంచి పేరు వచ్చింది. మౌనం కూడా ఒక భాష, మీరందరూ కూడా మీరు నాతో సంభాషిస్తున్నారు మౌనం గురించి, అది చాలా విలువైనటువంటి సంభాషణ. ఏం కనపడుతుంది అందరిలో మొట్టమొదటి పాయింట్ మిమ్మల్ని ఇవ్వడానికి కాదు, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెబుతుంది. ఎవరికి చెప్పిపోతే ఆయన మన దగ్గర చాలా నేర్చుకున్నానంటాడు, ఏం నేర్చుకున్నారు ఎవరు నోరు ఇవ్వలేదని బయటకు వెళ్ళి తిట్టుకుంటారు. అందుకని చెబుతున్నా, ఏం నేర్పుతున్నాను నేను నాకంటే ఒకటి చెబుతాను, నేను నాకేం, మీలో ఒక క్రమశిక్షణ ఉంది, మీలో ఒక పేషెన్స్ ఉంది, మీలో ఇతరులను వినే సంస్కారం ఉంది, ఇతను ఏం మాట్లాడినా క్షమించేటటువంటి ఉదారత ఆలోచించండి. ఏం విధంగా అవునా మౌనం ఆ విధమైనటువంటి భాషను చేస్తుంది. ఇప్పుడు ఈ కథలో కూడా పిల్లలు ఇద్దరు వస్తున్నారు అని వదిలేశాడు కదా, నడుస్తూ ఏం చెప్తున్నాడంటే ఇది చెప్తున్నాడు అనమాట, పిల్లలు లాగా ఉండండి. అందుకని మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నతీకరి చెప్పు, సంస్కారం పెరగాలి కథ చదివితే. అలాగే కథ చదివితే ఆలోచన కాదు, ఆలోచన కలిగి అయ్యో ఇలా ఉన్న పరిస్థితి మనకు తెలియని విషయం ఏదో చెప్తున్నాడు. ఒక జీవన సూత్రం ఏదో అందాలి మనం, అబద్ధం చెప్పొద్దు అని రాశాడు అనుకో, అది మనకు అందాలి అబద్ధం చెప్పొద్దు అనేది. సో కథానిక ద్వారా, కథానిక చదవటం ద్వారా మనం ఈ విధమైనటువంటి ఉన్నతీకరణని పొందుతాం. సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైన పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికి మనకు అది అవకాశం ఇస్తుంది. మంచి కథ మనల్ని ఎక్కువ ఎక్కువ కాలం పాటు అది వెన్నాడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన కథ ఏదైనా మిమ్మల్ని చాలా కాలం తర్వాత మంచి కథ చెప్పబోయంటే ఇది బాగుంది అని చెప్పాలనిపిస్తుంది, అది దాని మంచితనం యొక్క ఒక ప్రమాణం. మంచి కథ మనలో నిలబడాలి. మీరు కూడా చెప్పుకుంటూ ఉంటారు చూడండి, మాయాబజార్ ఉందనుకోండి, నేను దేంట్లో మణిపూర్లోనే ఎక్కడో మీటింగ్ పెడితే 68 మంది వచ్చారు. మాయాబజార్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు చేయొద్దంటే 67 మంది చేతులు ఎత్తారు. నా జీవితంలో చాలా మరపురాని ఘట్టం, 68 మంది నా రసంలో లెక్క పెట్టాం, అంటే అటెండెన్స్ లాగా మామూలు ముందు ఎంటర్ చేస్తారు. గ్రేట్, విధానసభలో చెప్పారు ఫ్యాక్ట్ సార్. సార్ నాకు తెలిసి ఒక రాడ్నాడు సార్, అతను రైల్వేలో పనిచేస్తారు, మాయాబజార్ లో చిట్ట చివరి డైలాగ్ గురించి చెప్పేస్తాను. అంటే ఫ్రేమ్ తర్వాత ఫ్రేము, డైలాగ్ తర్వాత డైలాగు, అదే మాదిరి
డిక్షన్ కూడా ఉచ్చారణ వాడు లేకనే అంత చెప్తారు. డ్యాన్స్ చేస్తారు అంటే ఆ 61 మందికి సరిపోయేటట్టు డ్యూస్ చేస్తుంటారు. అందుకని కొంచెం మనం ఉన్న పరిస్థితి నుంచి కాస్త ఉన్నతీకరించడానికి కనుక కథలు దోహదం చేస్తాయి. అలా దోహదం చేసే కథల్ని ఇటు కథకులు రాయాలి, పాఠకులు కూడా వాటిని చదవాలి. అందువలన కథలు చదివితే ఏమిటి ప్రయోజనం, ఏదో కాకక్కాయలు అని అనుకోవటానికి వీలేదు. ఇవాళ రేపు సాహిత్యంలో ఏది చేసినా కూడా, ఏ ప్రక్రియను చదివినా కూడా ఇలాంటి ఏదో ఒక వెలుగు రావాలి మనం. కథానికి ఎప్పుడు కూడా ఫోకస్డ్ అటెన్షన్. అందులో మీ కథానికల్లో ఒక సుగుణం ఏంటంటే చదవడానికి క్లుప్తంగా ఉంటాయి. క్లుప్తత ముఖ్యమైనటువంటి విషయం. నేను చెప్పాను చిన్న కథని క్లుప్తత. రెండోది ఏంటంటే దానిలో క్లుప్తతలోనే సమగ్రత అంతా ఉంటుంది. అంటే ఒకే ఐటెం గురించి చెప్తాను. అది మనిషి జీవితంలో ఒక పాశ్యం కావచ్చు, లేక అతని మనస్తత్వానికి సంబంధించిన ఒక కోణం కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న ఒక చిన్న ఫీచర్ ఏదైనా ఒక వ్యవస్థ కావచ్చు. అది చెబుతుంది సమగ్రంగా ఉంటుంది. మళ్ళీ ఈ కేంద్రీకరణ ఉన్నా, ఈ కేంద్రీకరణ వల్ల ఏంటంటే మీరు మర్చిపోకుండా చేస్తారు, చదివిన పాఠకులు మర్చిపోకుండా చేస్తారు. ఇలా కథానికలు ఈ రోజున ఎందుకు చెప్పొచ్చానంటే మూడు భాగాలుగా. మొదటిది కథానిక అంటే ఏమిటి, సాంకేతికంగా చక్కగా దేని గురించి అయినా కూడా కొత్త వాళ్ళైనా కూడా రాయొచ్చు. కురాళ్ళు చాలామంది రాస్తున్నారు, యువతరం అంతా కూడా కథల పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. కొత్తల్లో ఎందుకు అట్రాక్ట్ అవుతారు, పేరు పత్రికలు చూసుకోవటం కదా. ఆ తర్వాత క్రమేపీ రాస్తున్న కొద్దీ దానిలో మెడకలు తెలుస్తాయి. కథ రాయటం, సాంకేతికంగా కొన్ని విషయాలు తెలుసుకోవటం ఒకటి. రెండవది కథానిక ద్వారా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో అది మీకు చేరితే దాని గురించి ఆలోచించండి. మనం కూడా ఏమైనా ఒక చిన్న కాంట్రిబ్యూట్ చేయగలము సమాజం ఇంతకంటే చక్కగా ఉండటానికి, బాగుపడటానికి. తోటి వారి పట్ల మనం ప్రేమగా కరుణగా చూడగలము, ఎక్కడ మనం అవసరం ఉన్నదో దాన్ని చూపించగలము అనేటటువంటి భావాలు. ఈ విశ్వమానవ ప్రేమ, సహోదరత్వం, ఇలాంటి ఆలోచనలు భావనలు బోధి చేయడానికి నేను ఎలా చెప్పినట్టుగా 5వ ఛానం వాళ్ళు సార్వకాలీనము సార్వజనీనము అయినటువంటి ఇలాంటి అంశాలకి ప్రాధాన్యం ఇస్తూ కథలు రాస్తాను. కానీ తెలుగు సాహిత్యంలో నేను క్లోజ్ చేస్తాను. తెలుగు కథానిక సాహిత్యంలో ఒక చిన్న మరక లాంటిది ఏంటంటే ఈ 5వ ఛానంలో రాయబడుతున్నటువంటి కథానికలు అవి కథలు కాదు. వాటిల్లో ఏమి చెప్పటం లేదు. జీవితం రైతుల గురించి చెప్పలేదు, లేదా దళాది గురించి చెప్పలేదు, లేకపోతే ఒక రాయలసీమ అన్యాయం చెప్పలేదు, లేకపోతే ఉత్తరాంధ్ర వలస చెప్పలేదు, లేకపోతే తెలంగాణ ఉద్యమం చెప్పలేదు అనేటటువంటి ధోరణి విమర్శకుల్లో పెరిగింది. వాళ్ళని వాళ్ళ స్థానాల్లో ఉంచటం కోసమే నాలాంటి వాళ్ళు కొంతమంది కాదు కథానిక యొక్క ప్రయోజనం ఇది. ఆ ప్రయోజనాన్ని నెరవేర్చేది మొదటి 4 ఛానల్స్ అయినా సరే 5వ ఛానల్ అయినా సరే. దానిలో కూడా ఇవి ఉన్నాయనుకోండి, అది కూడా మనకు ఆరాధనీయమే. దాని గురించి కూడా చదువుతాం, దాని గురించి కూడా చెప్పాం. అందుకనే నేను రాసిన 350 కథల్లోనూ 100 మంది తెలంగాణ రచయితలు కూడా, 80 మంది రాయలసీమ రచయితలు కూడా, కోస్తాలో ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. మొత్తం కథలను రాస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు. అందువలన మనం మంచి కథను చూసేటప్పుడు ఈ ఉన్నతమైనటువంటి మానవీయ విలువల్ని పరిరక్షించడానికి ఎవరు పూనుకున్నారో, ఏ కథ రాశారో ఆ కథలన్నింటినీ మనం మంచి కథల కింద స్వీకరించాలి. దాని నుంచి పాఠకుడు రచయిత అందించిన సందేశాన్ని అందుకొని ముందుకు పోవటానికి ఆలోచన చేయాలి, ఆలోచన నిలబెట్టుకోవాలి, ఆలోచనని ఆచరణలో పెట్టాలి. అప్పుడు కథలు చదవటం వల్ల మనకు ఏ ప్రయోజనం సిద్ధించాలో అది సిద్ధిస్తుంది. మనలో ప్రతి ఒక్కరికి అలాంటివి సిద్ధిస్తుంటే సమాజం అంటే మనమే కదా. ఇప్పుడు మీరు
అసోసియేషన్ అనే సార్ అంటే వ్యక్తి బహుళమైతే సమష్టి అన్నాడు. అందువల్ల సో ప్రస్తుతానికి ఇంతవరకు చాలు చాలని నా మనసు చూపుతోంది. ఎందుకంటే మీరందరూ కూడా సంస్కారవంతమైనటువంటి భావనలు కలిగిన వారు. లేదు ఇక్కడ గురారు అసలు దీని పేరే సత్సంగ సమావేశం కదా. దానికి ముందు సాహిత్యాన్ని కలిపారు. సాహిత్యం కాకుండా సామాజిక కూడా అది, అది కాక సాంస్కృతికంగా కూడా. ఇప్పుడు ఇందాక అమ్మాయి మంచినీళ్ళు కావాలని తెచ్చిచ్చాను, తెచ్చి తెప్పించాను, అడిగి ఇచ్చారు. చాలా చక్కటి స్వచ్ఛమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి దాన్ని నీరు అనుకో, నీరం అను. ఎందుకంటే ఆ స్వచ్ఛతలో ఇంకా ఎక్కువ సాంద్రత వస్తుంది నీరుకి, నీరని. అలాంటి తెచ్చిచ్చింది ఆమె. ఎక్కడ ఉన్నారు తర్వాత ఈ గ్లాస్ కోసం చూస్తున్నది ఆమె. అది అనమాట సంస్కారం. ఆమె పొగట్టని కాదు, నేను నా మనసులో భావన చెప్పటం కలిసింది. ఇక మీరు ఇక్కడ కలిశారంటేనే అసలు వీటన్నింటికీ మూలమైనటువంటి ఈ మహత్తరమైన వ్యక్తి దీనికి గుణకోటమే కదా. ఇక్కడికి మనల్ని చేర్చాలి కదా. ఏదో ఒక కాళిదాసు లాంటి వాడు కూడా ఏమన్నాడంటే రఘువంశం చదవబట్టి కదా, రామాయణం చదవబట్టి కదా నేను రఘువంశం నా బుర్రకు వచ్చింది అన్నాడు. అలాగే ఇక్కడ మీరు దీన్ని ఏర్పాటు చేయబట్టి మనందరం కలుసుకోగలిగాం. మనకు ఆ విధమైనటువంటి సంస్కారవంతమైన భావన ఉన్నాయి కాబట్టి సాహిత్యాన్ని చదవండి. సాహిత్యం ద్వారా మేలు పొందండి. సాహిత్యం చేసేటటువంటి ఆ మేలుని మరి కొంతమందికి అందచేయండి. అప్పుడు తప్పకుండా ఈ సత్సంగ సమావేశాలకి ఒక ప్రయోజనం ఆశించిన దానికంటే కూడా ఎక్కువ కలుగుతుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం. వీరితో మొదలెట్టి మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. హలో సార్, సరే మీరు ఒప్పిగా